దోస్తుగులు హత్య ప్రయత్నం వైసీపీ కార్యకర్త నిర్వాకం మండపేటలో వెలుగులోకి వచ్చిన వైనం తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో వైసీపీ కార్యకర్తగా చలామణి అవుతున్న పడాల సతీష్ అనే వ్యక్తి స్థానిక పట్టణంలో నివాసం ఉంటున్న చెల్లుబైన దివాకర్ భార్యతో కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుని తరచూ ఆమెను కలవడం ఫోన్ల ద్వారా సంభాషణ జరుగుతుండగా విషయం తెలుసుకున్న ఆమె భర్త కుటుంబం వ్యవహారం కావడంతో పలువురు సామరస్య ధోరణిలో సతీష్ను హెచ్చరించే క్రమంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అయినప్పటికీ తన శైలిని మార్చుకోకపోగా పలుమార్లు దివాకర్పై హత్య ప్రయత్నం చేయడం జరిగింది కొద్ది రోజులకి అక్రమ సంబంధం పెట్టుకుని అలాగే బెదిరించి ఆవిని లొంగ తీసుకుని మొత్తం మీద నన్ను చంపడానికి కూడా ప్రయత్నించి జనాన్ని ఆన్లైన్లో కూడా ఎన్నబడించడం కూడా జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఏంటి ఇలా తిరుగుతున్నారు వెళ్ళి ఇదంతా వాళ్ళ ఫ్రెండ్సే కదా అనుకున్నాను నేను అనుకుని నేను కొంచెం అలర్ట్గా ఉండేవాడినండి. ఈ రకంగా కొద్ది రోజులుగా నాకు కొంచెం ఒంట్లో తేడాగా ఉంటే ఏదో ఏంటని చెప్పేసి నేను హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళ్తే పడాల సతీష్ అన్న అతను వీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడమని చెప్పేసి నన్ను నా వెనకాల మనుషులు పంపడం కూడా జరిగిందండి. ఇవన్నీ నేను ఆ తిరుగుతుంటే ఎంక్వైరీ పెట్టాడండి. ఇద్దరిని అందులో మరి ఆ లోపల కూడా నాకు వరకు నాలుగు సార్లు జరిగిందండి. నాలుగు సార్లు పెట్టాం అప్పుడేనని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటాం కూడా అందులో ఉందండి. అది చెప్పేస్తానండి. ఇలాగ నాలుగు సార్లు మందు పెట్టాం, ఏమైంది ఏంటి అని మగుని పెట్టేవా లేదని చెప్పి అని ఇతను అడుగుతాం కూడా జరిగిందండి. నా సంభాషణ కూడా నేను విన్నాను. తర్వాత అండి మళ్ళీ ఇప్పుడు నేను ఒరిసా నుంచి ఈ పడాల సతీసే నేను మందు తెప్పించున్నాను. మొత్తం ఇంకా కూర్చుని లేకుండా ఉండేలాగా నేను ప్లాన్ చేశాను. నువ్వు రేపు ఎల్లుండో నీకు ఇంటికి వస్తుంది, నువ్వు ఏ రకంగా తింటుంటావో నాకు తెలియదు అని చెప్పేసి ఇతను ఫోన్లో సంభాషించుంటే తర్వాత మీ ఆయన నువ్వు సంబంధం సరే లేదంటే మన ఇద్దరం వెళ్ళిపోతాం బయటికి, నువ్వేం చేస్తావో ప్లాన్ చేసుకుంటే రెడీగా ఉండు అంటుంటే నాకు ఈ వాయిస్లో వినపడి వెంటనే అలర్ట్ అయ్యి కేసు పోలీస్ అనపడే టౌన్ పోలీస్కి నేను అన్నీ వీడియో వినిపించండి నేను కేసు పెట్టాను అని చెప్పాను. అది ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పెట్టారండి. తర్వాత మందు తెచ్చిన ఆయన కూడా ప్రదీప్ అంటే అతను ఎవరు తెమ్మని నాకైతే తెలియదు మనిషి. ప్రదీప్ అన్న కుర్రాన్ని కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత కొట్టినాళ్ళు కూర్చొని అందిస్తే అది మందు ఎక్కడ దాచడో కూడా మందు తెచ్చి పోలీసు వారికి అందజేయడం అనేది ఇది ఈ రకంగా ఇట్లాగా నా మీద ఎఫెక్ట్ చేయడానికి వెళ్ళావు ఈ పడాల సతీష్ అన్న అతను చాలా ప్లానింగ్ మీద ఉన్నాడండి. నాకు ప్లాన్ రక్షణ కావాలి. మెండపాటి సర్కిల్ గంగంపాలి అన్నది మెండపాటిలో ఇలాగా నేను టైల్ పోటీ పెట్టుకుని నేను మా ఫ్యామిలీతో నేను బతుకుతున్నానండి. బతుకుండి లోపల ఈ పడాల సతీష్ అన్న ఆయన కుర్రాడు మా ఆవిడకి మీరు ఏ రకంగా మందు పెట్టి ఏ రకంగా మబ్బి పెట్టి భయపెట్టాడో తెలియదు.